లేదు అసలు ఎట్టుపోయిందా నిజంగా అయ్యో అవునా మంచి కిందకి వెళ్ళిందా లేదు నాకు తెలుసు కానీ సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కామెడీ చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు సో టుడే వన్ మోర్ సెలబ్రేషన్ అన్నమాట నేను అందు వస్తుంది అనుకున్నా నేనైతే వస్తుంది మమ్మీ సేమ్ నీ డ్రెస్ వేసుకుంది ఇద్దరిది బర్త్డే నాన్న ఈ రోజు మొత్తం ముగ్గురిది అనుకొని పుట్టాం అన్నమాట ముగ్గురు సరే విజయ బాలన్ గణేష్ రాదు రాదు రూమ్ లో పెట్టేస్తాను రాడులే బస్ సరి కూర్చో భయం కాదా ఎవరు మీ అక్క రావట్లేదు రాదంట అయిపోయింది మీ అక్కకే నాకు బ్రేకప్ ఇంకా రావట్లేదు లేదు రావట్లేదు బ్రేకప్ అయిపోయింది అంకుల్ మాకు వీడిని వదిలేసి మేము ఐస్ క్రీమ్ కి వెళ్ళామని మొత్తం ఎట్లా చేసి పాడేస్తాడు ఆ ఫుడ్ అంతా రియో గాడు ఓరిదే కూడా ఎంత కోపమో ఆడికి అబ్బా ఈ వింటర్ సీజన్ వస్తే మన స్కిన్ డ్రై అయిపోతుందండి స్పెషల్లీ తలలో ఉన్న స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది దానివల్ల ఏంటంటే డాండ్రఫ్ స్టార్ట్ అయిపోతుంది వన్స్ డాండ్రఫ్ వస్తే మనకి ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చాలా చికాక్ చికాక్గా ఉంటుంది అండ్ ఇంకోటి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది సో ఇలా అవ్వకూడదు మన హెయిర్ చాలా హెల్తీగా ఉండాలి కేర్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మామాఎర్త్ టీ3 హెయిర్ ఆయిల్ అండ్ మామాఎర్త్ టీ3 షాంపూ అండ్ కండిషనర్ సో ఈ 3 ప్రోడక్ట్స్ నేను కాంబో సెట్ లో తీసుకున్నాను ఇప్పుడు షాంపూ ఎలా చేయాలో మీకు చూపిస్తా సో నేనైతే ఇప్పుడు మామాఎర్త్ వాళ్ళది టీ3 షాంపూ యూజ్ చేస్తున్నాను ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే రిడ్యూస్ డాండ్రఫ్ అండ్ కంట్రోల్ ఆయిల్ నరిషెస్ స్కాల్ప్స్ అండ్ హెయిర్ ఫ్రీ ఫ్రమ్ సిలికాన్ అండ్ పారాబిన్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి సిలికాన్ అండ్ పారాబిన్ ఫ్రీ సూటబుల్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ అండ్ ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు డాండ్రఫ్ అనేది తగ్గిస్తుంది ఇరిటేషన్ని తగ్గిస్తుంది హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ ప్రోడక్ట్స్కి సంబంధించిన లింక్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నా కూపన్ కోడ్ MADHUR2022 యూజ్ చేస్తే మీకు ఫ్లాట్ 20% డిస్కౌంట్ వస్తుంది అది కూడా మామాఎర్త్ వెబ్సైట్లో అండ్ మామాఎర్త్ యాప్లో సో మనకి ఈ ప్రోడక్ట్స్ అనే అవైలబుల్ ఉన్నాయి నైకా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ మీరు మామాఎర్త్లో కొన్న ప్రతిసారి వాళ్ళు ప్లాన్ చేసే మొక్కతో లింక్ చేస్తారు 2025 నాటికి మామాఎర్త్ వాళ్ళు 1 మిలియన్ మొక్కలను నాటుదామని ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆన్లైన్ క్లాసెస్ లో బిజీ మేడం
అన్నీ వస్తాయి అంకుల్, అడగండి చెప్తుంది. చూడండి అడగండి చెప్తుంది. ఓ తాత పిలుస్తున్నారు పో. ఏమేమి ఏమేమి క్లాసెస్ నడుస్తుంది, ఏ సబ్జెక్ట్ నడుస్తుంది? మూడు బాగుంటే త్రీ బుక్స్ ఐదు నిమిషాలు రాసిస్తారు. హిందీ మ్యాథ్స్ లేదనుకో, ఇంకా నేను వచ్చేందరూ నేను చెప్తాను. నేను వచ్చి అప్పుడు రాపిస్తాను. పెద్ద స్కెచ్ పెట్టి పని చెప్తుంది. గణేష్ ఒకసారి చెయ్యి, ఏ పక్కన ఉందో, ఏ పక్కన ఉందో అడుగు. అడుగు నన్ను కాదు, అక్కడ అక్కకు ఫోన్ చేశాడు నందా. ఎక్కడ తాకున్నా సుప్పు. టూ త్రీ ఫోర్ ట్వంటీ వన్ అయ్యో ఏది పూరి లేదు బయటకు వెళ్ళి ఇప్పుడే ఇక్కడ వచ్చింది కదా లేదు. యాక్టింగ్. అదే మాట చెప్తుంది, 5 మినిట్స్ అంటది. పక్కనే ఉన్నా అక్క, 5 మినిట్స్ అక్క. టూర్ బయట ఉంటే లిఫ్ట్ సౌండ్ వస్తుందిగా. తెలీదు ఎటుపోయింది అసలు పూర్విక, లేదు అసలు ఎటుపోయిందా నిజంగా. అయ్యో అవునా, మంచం కింద లేదు నాకు తెలుసు, కానీ మంచం కింద ప్లేస్ లేదు. మరి ఎటు వెళ్ళింది అక్క? ఏమో ఇందులో చూడు, లేదు ఇక్కడ. మరి ఇక్కడ ఎక్కడైనా బ్లాంకెట్ లేదు, బెడ్ పైన కూడా ఎవరు లేరు. బెడ్ పైన కూడా ఎవరు లేరు అసలు. కూర్చుంటా కాసేపు, కాసేపు ఇక్కడే ఉంటా అక్క. నేను ఏంటి కదులుతుంది అక్కడ, ఏంటో గాలి అక్క, గాలి.
లేదు ఇక్కడే ఉందా అండి? ఓ బాబు, ఎవరు మేడం? ముగ్గురు అక్కడ నిల్చోండి, గణేష్ దగ్గరే. గణేష్ మళ్ళీ మళ్ళీ దొడుద్దురా, ఏం కాదు ఇక్కడ గణేష్. ఏంటి బుర్రి పడతావు పడతావు? సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఇల్లు? నందు పాప బుజ్జి పాప.
అక్కడికి పోయాలంటే తిందామంటావా? పూసేశారు కదా, ఎక్కడ ఎక్కడ పూసారు అక్క? ఏమన్నా ఉందా, గ్యాప్ ఉందా? నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. సో ఇదన్నమాట బర్త్డే సెలబ్రేషన్. సెల్ఫీ తీసుకుందాం. సో ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయాయి. ఒక వ్యక్తి వల్ల లేట్ కాదా అంటే అసలు చెప్పలేంలే, కానీ ఆ వ్యక్తి ఫైవ్ మినిట్స్ అని మినిమం 1 hour 1.5 hour టైం తీసుకున్న మనిషి ఇవిడి. సో ట్రాఫిక్ జామ్ అంటే ఇప్పుడు నైట్ టైం. సుబ్బు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఫైనల్లీ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయి థ్యాంక్స్ ఫర్ కమింగ్ సుబ్బు. ఆంటీ అంకుల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ మధు. ఇయర్ మే ఇంట్లో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇయర్ పని. థాంక్స్ మధు ఆంటీ. మధు ఆంటీ. ఏంటక్కూర్వి అమ్మమ్మ పూర్వి చెప్పు, లైక్ అండ్ షేర్ చెప్తారా? మా అమ్మ అని ఏడిపిస్తాను నేను. ఎంత ఏడిపిస్తానండి, నేను కుదురుకున్నాను అసలనే. సరే ఛానల్ గురించి చెప్పేసి బాయ్ బాయ్ ఎవ్రీవన్. పక్కనే బెల్ కొట్టండి. అయితే మధు ఆంటీ మధు ఆంటీ బాయ్. హలో, నీకు ఎంత సంతోషం కదా, నీకు చాలా సంతోషం అయిపోతుంది కదా, నీకు కట్టుకోలేకపోతున్నాం సంతోషం. సో ఇది నా బర్త్డే సెలబ్రేషన్ అన్నమాట. ఒకవేళ కనుక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో బాయ్ చెప్పేస్తారా అంతా? బాయ్. సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. నెవర్ మిస్ అన్ అప్డేట్.